హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా అప్పటికప్పుడు స్పాంజీ దోశలు ఎలా చేసుకోవాలో చూస్తాను అది కూడా ఎలాంటి పప్పులు రవ్వ పిండి లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఆయిల్ కూడా అవసరం లేదు ఈ స్పాంజీ దోశల కోసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి భలే టేస్టీగా కూడా ఉంటాయి ఉమయానికి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఈ దోశల్ని ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ దోశల ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులు తీసుకోండి నేను లావుగా ఉండే అటుకులే తీసుకున్నాను పల్చటి అటుకులు ఈ రెసిపీకి బాగుండవు సో లావు అటుకులనే తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు మొత్తం వంపేసి అటుకుల్ని మాత్రమే తీసుకోండి చూసారు కదా ఇలా అటుకులు తీసుకొని ఇందులో ఇప్పుడు ఒక కప్పు సేమియా కూడా వేసుకోండి అండ్ ఇందులోనే ఒక వన్ కప్పు పెరుగు కూడా వేసుకోండి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు సేమియా ఒక కప్పు పెరుగు తీసుకున్నారంటే సరిపోతుంది తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇలా పెరుగు మొత్తం ఇందులో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి నానపెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు నానాయంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి అటుకులు ఇంకా సేమ్య ఒక పది నిమిషాలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా అటుకులు సేమ్యా అన్నీ పర్ఫెక్ట్గా నానిపోయాయి ఇప్పుడు ఈ అటుకులు సేమ్యా మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము ఇలా మొత్తం అటుకులు సేమ్యా పెరుగుని కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇదంతా ఫైన్గా పిండిలాగా గ్రైండ్ చేసుకోండి పిండి కనుక ఎంత మెత్తగా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు కూడా వేసుకొని మరీ పలుచుగా కాకుండా కొంచెం తిక్కగా ఉండేలానే గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పిండిలాగా చాలా స్మూత్గా ఉండేలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండితో దోశలు వేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చక్కగా ఇలా పిండి మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు దోశలు చాలా సాఫ్ట్గా రావటం కోసం ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి బేకింగ్ సోడా ఇలా బేకింగ్ సోడా ఉప్పు వేసుకొని ఇవి రెండు పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని దోశలు వేసుకున్నారంటే చక్కగా దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి స్పాంజీ దోశల్లాగా భలే మెత్తగా ఉంటాయి చూసారు కదా పిండిని ఇలా కలుపుకొని ఇక ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద దోశలు వేసుకోవటం కోసం ప్యాన్ పెట్టుకున్నాను మీరు నార్మల్గా దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇలా కడాయి లాంటిది పెట్టుకున్నాను నాన్ స్టిక్ పాన్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆయిల్ కూడా వేయకుండా ఇలా డైరెక్ట్గా దోస పిండిని వేసుకొని ఆయిల్ వేయకుండానే ఈ దోశని రెండు వైపులా కాల్చుకోవచ్చు అదే మీరు ఐరన్ ప్యాన్ కనుక తీసుకున్నట్లయితే అడుగున కాస్త ఆయిల్ వేసుకున్నారంటే దోశలు పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తాయి ఇలా వన్ బై వన్ ఎన్ని దోశలు కావాలంటే అన్నింటిని వేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అండ్ ఆయిల్ వేయకపోయినా పెనం నుంచి ఈజీగా సెపరేట్ అవుతాయి మనం తీసుకుంది సేమియా కాబట్టి సేమియాలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ కాస్త ఉంటుంది సో అందువల్ల ఇందులో ఆయిల్ వేయకపోయినా ప్యాన్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతాయి ఇలా ఒకవైపు చక్కగా ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే రెండు వైపులా బాగా కాలుతాయి ఇలా మీరు ఎన్ని దోశలు కావాలంటే అన్నింటిని వేసుకోవచ్చు ఇదే పిండితో మీ దగ్గర షోడా గనక లేనట్లయితే షోడా వేయకుండా కూడా ఇలానే దోశలు వేసుకోవచ్చు కాస్త పల్చగా వేసుకోండి నార్మల్ దోశల్లాగా అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి వంట సోడా వేయకపోయినా ఇలా నేనైతే కొన్ని దోశలు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా దోశలు ఎంత సా సాఫ్ట్గా స్పాంజీలా ఉన్నాయో మీరు రెండో వైపుకి టర్న్ చేయకుండా ఇలానే కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశల్లోకి కాంబినేషన్గా ఏ చట్నీ తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో దోశపిండి ఇడ్లీ పిండివి లాంటివి ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలు వేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి ఈ దోశల్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా వేసుకున్న దోశలు నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా తీసుకున్నాను అండ్ ఆవకాయ కూడా చాలా బాగుంటుందండి ఈ దోశలకి ఇలా మీరు మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయొచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే ఈ స్పాంజీ దోశల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియజేయండి ఈ దోశలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్